రెగ్యులర్గా మీరు తొలి ఒలుపు సినిమా 2001లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. సో ఇన్నేళ్ళ కెరీర్లో హీరోగాను అలాగే విలన్గాను కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్లు చేశారు. సో ఒక జోనర్ వెళ్లకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు. సో అలా మీ కెరీర్లో మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనుకోవచ్చు? అట్లాగే విలన్గా మీకు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి హిందీలో కూడా మీకు బీభత్సమైన మార్కెట్ ఉంది. ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఆ మార్కెట్ని కైవసం చేసుకున్న హీరోల్లో మీరు అగ్రగామిగా ఎంచుకోవచ్చు. ఓ గోపీచంద్ మినిమం మన బడ్జెట్లో 80% హిందీ రేట్స్ మన డబ్బులు వచ్చేస్తాయి, రిటర్న్స్ వస్తాయి అనే ఓపుతోటి మిమ్మల్ని ఎక్కువ అని చెప్పి మార్కెట్ కూడా ఉంది. ఎందుకు మీరు పాన్ ఇండియా వైపు మీరు మొగ్గు చూపట్లేదు? అలాగే భవిష్యత్తులో ఒక మల్టీ స్టార్ సినిమాల్లో మీరు విలన్గా చేసే అవకాశం చూడవచ్చా ఎప్పుడైనా భవిష్యత్తులో? విలన్గా చేస్తాం లేదో తెలియదండి, ప్రస్తుతానికి హీరోగా చేస్తాను కదా, హీరోగానే చేయనివ్వండి. బట్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ తెలుగు సినిమానే చేస్తాను, అది తర్వాత డబ్బింగ్ అది వస్తే ఓకే. నేను పాన్ ఇండియాకి అయితే ఇప్పుడు ఏం చేయటం లేదు. మీకు ఆ మార్కెట్ ఉంది కదా, కొంచెం ఎందుకు వెళ్ళలేదు అంటున్నా. హిందీ మార్కెట్ ఉంది సార్. దీనికి విషయం ఏంటంటే మా హిందీ బిఫోర్ యూ వాళ్ళు కొన్నారు సార్, ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ కొన్నారు. కొన్న వాళ్ళు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, సార్ మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాము, సో ఇమీడియట్గా మనం దీన్ని హిందీ సెన్సార్ కూడా చేయించాలి అని చెప్పారు అనమాట, థియేటర్కల్ చేస్తున్నాము అని. సో మీరు అన్న పాయింట్ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. నిన్న కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 245 థియేటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. సో మీరు సెన్సార్ అది లేట్ చేయకండి సార్ అని చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. సో అది జరుగుతుంది.